హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీడీఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సాయితేజ. ఈ వీడియో ఏంటంటే గబ్బర్ సింగ్ బీట్తో సాంగ్ మిక్స్ చేయడం ఎలానో చూపిస్తాను. సో వీడియో మొత్తం చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను అన్ని కామెంట్లకు రిప్లై ఇస్తాను. ఇంకా డౌట్ ఉంటే మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను. ఓకే, నేను ఆల్రెడీ గబ్బర్ సింగ్ బీట్ని ఎఫ్ఎస్ స్టూడియోలోకి ఇంపోర్ట్ చేసుకున్నాను. సో దీని ఫస్ట్ దీని టెంపో ఎంత ఉందో డిటెక్ట్ చేద్దాం. 75 to 150 టెంపో వచ్చేసి 100 ఉన్నది. సో డైరెక్ట్ మనం 100 సెట్ చేసుకుందాం. సో ఇక్కడ వరకు మన ఉన్న 8 బీట్స్లోను కరెక్ట్ సెట్ అయిందా లేదా చూసుకుందాం. కరెక్ట్, ఇక్కడ వరకు కరెక్ట్ వచ్చింది. ఓకే, మనం రిమిక్స్ చేయాలనుకున్న సాంగ్ కూడా 100కి దగ్గరలో ఉండాలి. సో ఎగ్జాంపుల్ 95, 90 లేదా 105, 100 ఉంటే ఈ బీట్ కరెక్ట్ సింక్ అవుతుంది, స్పీడ్ స్లో కరెక్ట్ కొద్దిగా మ్యాచ్ అవుతుంది. సో నేను దీనికి మ్యాచ్ అయ్యేలా ఇంకో సాంగ్ సెలెక్ట్ చేసుకుంటాను. మల్లె చెట్టు కింద కూర్చున్న ఈ సాంగ్ టెంపో చూడండి. సాంగ్ టెంపో వచ్చి 90 ఉంది. సో ఈ సాంగ్ను నేను 100 బీపీఎంలో మీకు రిమిక్స్ చేయాలనుకుంటున్నా. సో డైరెక్ట్ ఎఫ్ఎస్ స్టూడియోకి డ్రాగ్ చేసుకుంటున్నా. సో దీన్ని డైరెక్ట్ 100 బీపీఎంకి ఫిట్ చేస్తున్నా. ఓకే, ఫిట్ అయిపోయింది. ఈ బీట్ తీసేసుకొని ఫస్ట్ సాంగ్ సెట్ చేసుకుందాం. కరెక్ట్ బార్స్లో మ్యాచ్ అయ్యేలా, కరెక్ట్ సింక్ అయ్యేలా పెట్టేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ పార్ట్ కట్ చేసుకొని పెట్టేస్తున్నా. సో ఓకే, ఇక్కడ కిక్. సార్ ప్లే చూద్దాం. సో ఓకే, టోటల్ సెట్ అయిపోయింది. ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే దీని బ్యాక్గ్రౌండ్ తీసేద్దాం. సాంగ్ది బేస్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పారామీటర్ ఈక్యూ. మనం ప్రీసెట్ ఒకటి, ఇది ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియోలోనే, వోకల్ ప్రెజెన్స్ ఇది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇదే తీసుకొని 20 Hz సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇక్కడ బేస్ ఉన్నంత వరకు దీన్ని ఇలా అన్నాం. ఓకే, అలాగే రివర్బ్ కూడా యాడ్ చేసుకుందాం కొద్దిగా. డిఫాల్ట్ సెట్ చేసుకొని ఇందులో వెట్ కొద్దిగా తగ్గిద్దాం, అలాగే కొద్దిగా వాల్యూమ్ కూడా తగ్గిద్దాం. నేను 6 dB తగ్గించాను. ఓకే, ప్లే చూద్దాం. సో సాంగ్ టోటల్ సెట్ అయిపోయింది. సో దీనికి మనం బీట్ ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మనం మన బీట్ను స్టార్ట్ చేద్దాం. సరే, ఒకసారి ప్లే చేసి చూద్దాం సింక్ అయిందా లేదా మ్యాచ్ అయిందా లేదా. దీని వాల్యూమ్ కొద్దిగా ఎక్కువ ఉంది, దీన్ని కూడా తగ్గిద్దాం. మిక్సర్లోకి పంపించుకొని వాల్యూమ్ తగ్గిద్దాం. ఓకే, సెట్ అయిపోయింది. అలాగే బీట్ని ఎక్స్టెండ్ చేద్దాం ఇలానే. ఇక్కడ మిస్ అవుతుంది. సో ఇక్కడ చూద్దాం, బీట్ కొద్దిగా ముందటికి వచ్చింది. సో జూమ్ చేసుకొని ఇలా స్ప్లిట్ చేయండి. ఓకే, తర్వాత మూవ్ చేయండి. ఓకే, మళ్ళీ విందాం.
ఓకే సెట్ అయింది. ఓన్లీ ఒక 1 మినిట్ దాకా కట్ చేసుకుందాం సాంగ్ అని. టోటల్ వీడియో వేస్తే మళ్ళీ కాపీరైట్ వస్తుంది. ఓన్లీ ఒక 1 మినిట్ చేద్దాం, విందాం సాంగ్. విందాం ఇక్కడ కట్ చేసుకుందాం. ఓకే ఇక్కడ పాట డిలీట్ చేసుకుంటాను. సరే బీట్ సెట్ అయిపోయింది. సో దీన్ని రీమేక్గా మనం దీనికి కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. నేను దీనికి ఒక కిక్ యాడ్ చేసి ఇంకా బేస్ లైన్ కూడా యాడ్ చేస్తాను. సో చూద్దాం, కిక్ తీసుకుంటాను. వెంగన్స్ బ్యాక్ ఎలక్ట్రోషాక్ 19. ఓకే దీన్ని ఛానల్ ల్యాక్లో యాడ్ చేసుకున్నాను కిక్ని. ఓకే ఫస్ట్ ప్యాటర్న్ క్రియేట్ చేసుకొని తర్వాత బీట్ పెడతాను చూడండి, బీట్ తయారు చేస్తాను చూడండి. సో మనకు C5 అనేది నార్మల్ సౌండ్, పైకి వెళ్తే పిచ్చి పెరుగుతుంది, కిందికి వెళ్తే తగ్గుతుంది. సో C5 నార్మల్. ఓకే చూద్దాం, ప్లే చూద్దాం. దీని కిక్ సౌండ్ వినబడలేదు. ఇంకొద్దిగా మన బీట్ అయిన సాంగ్ వాల్యూమ్ తగ్గిద్దాం. ఇంకొద్దిగా ఇంకా ఓకే సెకండ్ ఇంకో కిక్. ఓకే విందాం, ఇక్కడ 3 స్టెప్ బీట్ పెడదాం. ఓకే ఇక్కడ ఒకటి మళ్ళీ విందాం. టోటల్ 3 స్టెప్ బీట్ ఇది. ఓకే పర్ఫెక్ట్ సెట్ అయింది. చూద్దాం మళ్ళీ టోటల్ ఇక్కడ వరకు విందాం, ఇక్కడ వరకు విందాం. ఓకే పర్ఫెక్ట్ సెట్ అయింది. దీనికి ఒక బేస్ లైన్ కూడా యాడ్ చేద్దాం. బేస్ లైన్ చాలా వేస్ట్లో క్రియేట్ చేయొచ్చు. సో నేను డ్యూన్ వేస్టీ తీసుకున్నాను. సో ఇది మనకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఫ్రీగా డౌన్లోడింగ్ దొరుకుతుంది. డ్యూన్లో ఇన్బిల్ట్నే ఫ్రీగా కొన్ని ప్రిఫర్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో నేను సెకండ్ వన్ ప్రిఫర్ చేస్తాను, ఒకసారి సౌండ్ వినండి. ఓకే దీన్ని డీలే తీసేద్దాం. ఇక్కడ 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 ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో కనిపిస్తాయి. రీవర్బ్ డీలే తీసేద్దాం. మళ్ళీ విందాం. ఓకే దీన్ని కూడా ప్యాటర్న్ 2 పేస్ట్ చేసుకొని చూద్దాం, ప్యాటర్న్ క్రియేట్ చేద్దాం. ఓకే పియానో రోల్. సో నేను గబ్బర్ సింగ్ బీట్ని బట్టి బేస్ లైన్ తయారు చేస్తాను చూడండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇది మన బీట్. సో దీన్ని బట్టి ఈ గబ్బర్ సింగ్ బీట్ని బట్టి నేను బేస్ లైన్ క్రియేట్ చేస్తాను చూడండి. ఓన్లీ ఇది మన బేస్ లైన్, రెండే వాల్యూమ్ ఆన్లో పెట్టాను. ఓకే ఒకసారి ఓకే ఓకే నెక్స్ట్ ఓకే ఇక్కడ ఒకటి పెడదాం. ఓకే నెక్స్ట్ కూడా ఓకే నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఇస్. ఒకసారి విందాం. బేస్ లైన్ సెట్ అయిపోయింది. సో అన్నీ సెట్ చేసుకొని మళ్ళీ ఒకసారి సాంగ్ విందాం. నేను అన్ని ఆల్రెడీ టోటల్ సెట్ చేసుకున్నాను. సో ఒకసారి మళ్ళీ సాంగ్ టోటల్ విందాం. మన బేస్ లైన్లో కొద్దిగా ఇక్కడ దీంట్లో బేస్ చాలా ఎక్కువ ఉంది. సో దీన్ని కొద్దిగా సెట్ చేద్దాం, దీని వాల్యూమ్ కొద్దిగా తగ్గించి పారామీటర్కి తీసుకొని కొద్దిగా లో షెల్ఫ్ తగ్గిస్తాను, అలాగే ట్రబుల్ కొద్దిగా పెంచుతాను. ఓన్లీ ఒక మన బేస్ లైన్ విందాం.
ఇలా సెట్ చేసుకుంటే బెటర్. ఓకే సరే మళ్ళీ టోటల్ విందాం. ఇందులో కొద్దిగా క్లాప్ కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో కాశ్మీర్ మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో లింక్ ఇచ్చాను కదా, సో దాంట్లో యూజ్ చేస్తాం. డ్రమ్స్ క్లాప్స్ రెగ్యులర్ క్లాప్స్ ఓకే ప్యాటర్న్ 3 ఓకే విందాం. ఓకే పర్ఫెక్ట్గా ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పర్ఫెక్ట్గా ఉంది. చూద్దాం ఇక్కడ కొద్దిగా సింక్ అవుతలేదు. చూద్దాం ఓకే టోటల్ సింక్ ఇలా సెట్ చేశాను. ఓకే ఇక్కడ స్టార్టింగ్ కొద్దిగా వోకల్ షార్ట్స్ ఏదైనా పెట్టుకుందాం. రివర్స్ కిక్ యాడ్ చేసుకొని సో కిక్ పంచే కిక్స్, సో ఏ కిక్ అయినా పర్వాలేదు. డబుల్ క్లిక్ ఆన్ ఇట్ ఇక్కడ రివర్స్ ఓకే ఇక్కడ కరెక్ట్ ఇక్కడ వరకు సెట్ చేసుకొని ఎండ్ వరకు ఒకసారి వినండి. దీన్ని మిక్సర్ ట్రాక్లోకి పంపించి కొద్దిగా సౌండ్ తగ్గిద్దాం. ఓకే సో ఈ సెట్ అయిపోయింది. దీనికి కొన్ని వోకల్ షార్ట్స్ పెడదాం. ఇది బాగుంది, ఇది పెడదాం. దీని మీద డబుల్ క్లిక్ చేసి ట్రిమ్ కొట్టడానికి కొద్దిగా స్టార్టింగ్ అయిపోతుంది, డైరెక్ట్ ఇక్కడ సెట్ అయిపోతుంది. దీన్ని మిక్సర్ ట్రాక్లోకి పంపించి దీనికి ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. మన డీలే ఎఫెక్ట్ నేను ఆల్రెడీ ప్రీసెట్ సేవ్ చేసుకున్నా, ఓ వాయిస్ డీలే డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఓకే. ఓకే ఇంకా మీరు మీ క్రియేటివిటీతో చాలా ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు, సో దీనికి మాస్టరింగ్ చేద్దాం. అవుట్పుట్ ఎలా చేస్తారు చూద్దాం. లిమిటర్ ఆఫ్ చేసుకొని సేమ్ మల్టీ బ్రాండ్ ఇది సెలెక్ట్ చేసుకొని ఇలా ఓకే. సో మీరు ఒకసారి ప్లే చేసి చూద్దాం. మీరు డిఫరెన్స్ చూడొచ్చు మాస్టరింగ్. సో మీరు ఇక్కడ ఒకసారి 6 dB పెట్టుకొని చూద్దాం, ఒకసారి విందాం. ఓకే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. సో మీరు ఇంకా స్టార్టింగ్ ఇంట్రో ఎఫెక్ట్స్ ఏమైనా పెట్టుకొని రెండర్ చేసేసుకోండి. జస్ట్ ఈ వీడియో ఏంటంటే గబ్బర్ సింగ్ బీట్ని ఎడిట్ చేయడం ఎలా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఓకే థ్యాంక్ యూ.